కాకరకాయలండి, కాకరకాయలని చేతి లేకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. కాకరకాయ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇలా చేసుకుంటే అస్సలు చేదు ఉండదు. నేనైతే ఇలా కాకరకాయలన్నీ చక్రాల్లాగా ముక్కలు అయితే కోసుకున్నాను. ఇవి ఒక పావు కిలో తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలాగా చూడండి, ఇలాగ మనం కలిపేసి పెట్టామంటే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే మనకి అందులో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇలా పిండేసుకోవాలి. చూడండి పిండితే ఎలా వస్తున్నాయో, వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందులో ఉన్న వాటర్. ఆ వాటర్ పోతే మనకి చేదు అనేది తగ్గిపోతుంది. ఉప్పు పసుపు వేసాం కాబట్టి అందులో ఇంకా బాగా అది పట్టుకుంటుంది ముక్కలకి కూడా చక్కగా. ఆ పసుపు ఫ్లేవరు అలాగే సాల్ట్ అంతా కలిసి ఈ కాకరకాయకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కాకరకాయ ఫ్రై ఇలా కనుక చేసుకుంటే చాలా చక్కగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలామందికి ఇదైతే ఇష్టం ఉండదు. చూడండి రసం అంతా తీసేసి ఇలా ముక్కలైతే ప్లేట్లోకి తీసుకున్నాము. కాకరకాయ ఫ్రై ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా మాకు వద్దు అనుకుంటే చక్కగా తింటారండి. మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు నేను ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవి రెండు కూడా మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూను. ధనియాలు మాత్రం రెండు స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి. ఇవన్నీ కూడా వేయించుకున్నాము. వేయించుకున్నాక ఇప్పుడే మనం నువ్వులు కూడా యాడ్ చేశాను. నేను నువ్వులు అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేస్తున్నాను. ముందే నువ్వులు వేసుకుంటే అవి మాడిపోతాయి. కొద్దిగా ఇవి వేగిన తర్వాత నువ్వులు అలా వేస్తే ఆ వేడికే మనకి చిట్టపట్లాడతాయి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూకుల్లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవడమే. చాలామంది ఈ కాకరకాయని ఇష్టపడరండి, కానీ వారానికి రెండు సార్లు అయినా తినాలి అంటారు. మనకి తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అని చెప్తుంటారు. ఈ కాకరకాయ ఈ చేదు మనకి మన శరీరానికి చాలా అవసరము. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ వేగేలోపు మనం వేయించుకున్న పప్పు దినుసులన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఏం వేయాలో చూడండి. కారము అలాగే వేయించుకున్న పప్పు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఇవి వేయించుకున్న కరివేపాకు, ఇవి కొంచెం దీనికి సరిపడా ఉప్పు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరక పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బరక, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇవి కొంచెమే వేగినాయి. ఇంకా కొద్దిగా వేగితే మనం కూర రెడీ అయిపోయినట్టే దాదాపుగా. చూడండి దీనికి కాంబినేషన్ అయితే నేను సాంబార్ చేశాను. సాంబార్లోకి ఫ్రై చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ ముక్కలు వేగినాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో వేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ అయితే వేశాను నేను. చక్కగా సరిపోయిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అలాగే ట్రై చేయడమే కాదు, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.